స్థానిక 15 16వ డివిజన్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు జిజ్జువర్పు విజయ నిర్మల రమేష్ తంగెళ్ళ రాము 41 42 43 సచివాలయ సిబ్బంది వాలంటీర్లు శానిటేషన్ సెక్రటరీలు మున్సిపల్ సెక్రటరీలు మున్సిపల్ ఇన్స్పెక్టర్లు మేస్త్రి వర్కర్లు పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత మొక్కల నాటకం ఆరోగ్యాన్ని కాపాడటం పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత మొక్కల నాటకం పరిసరాల పరిశుభ్రత నాటకం పరిసరాల పరిశుభ్రత మొక్కల నాటకం పరిసరాల పరిశుభ్రత మొక్కల నాటకం పరిసరాల పరిశుభ్రత మొక్కల నాటకం ప్రధానమంత్రి గారు మరి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా మరి ఒక గంట పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా ముందుకు వచ్చి మరి మన రోడ్లే కానీ మన పరిసర ప్రాంతాలు కానీ శుభ్రం చేసుకోవాలి. మనకు మనం పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి డివిజన్ లో ఈ విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానిక 15-16 డివిజన్ లో కలిపి ఈ రోజు మా రెండు సచివాలయాల వాళ్ళు మరి సిబ్బంది మేమందరం కలిసి మరి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ రోడ్లు క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మరి పరిసరాలు పరిశుభ్రంగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మరి అది అందరూ గుర్తు పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కానీ మరి అశుభ్రంగా ఉండడం కానీ చేస్తే వాటి వల్ల కూడా దోమలు మరి అలా వాటి వల్ల ఇప్పుడు అనేక రకమైన సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ మనం గుర్తు పెట్టుకొని ఎట్లా ఉండాలో మనకు అందరూ శుభ్రంగా ఉండే విధంగా మరి ఒక గంట పాటు దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరూ మరి పూర్తి చేసుకున్నారు. మరి అందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. మరి రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ రోజే చేయడం జరిగింది. మరి 42-43 సచివాలయాలు స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి మేము కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అధిగజం చేసినందుకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.